రెండు తెలుగు రాష్ట్రాల విశ్వకర్మ జాతి పెద్దలకి చిన్నలకి జై విశ్వకర్మ. నేను మీ కొండో నరసింహాచారి, ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఎండి, విశ్వకర్మ జాతి సేవకుని. అయితే మొన్న మధ్యలో మనం వరంగల్ సిపి గారికి కూడా ఫోన్ చేసినాం. ఆ రోజు లైవ్లో ఉన్నప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయలేరు. అక్కడ ఎస్ఐ గారితో కూడా మాట్లాడినాం. విషయం ఏంటంటే, కిలా షాపూర్ నుండి స్వర్ణకార వృత్తి చేసుకునే మన విశ్వకర్మ జాతి బిడ్డ స్వర్ణకారుడు వరంగల్ బంగారం పని మీద బంగారం కొని మిషన్ల పని చేసుకొని వద్దామని వెళ్తూ ఉంటే వెహికల్ చెక్కింగ్ అని చెప్పేసి అక్కడ చేస్తూ అక్కడ ఎస్ఐ రవికిరణ్ గారు 1,19,000 రూపాయలు తీసుకొని, ఇవి సీజ్ చేస్తున్నాము, ఐటీ వాళ్ళకి అప్పచెప్తాం, ఇక్కడ ఎలక్షన్ కోడ్ ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది వాళ్ళకి. తర్వాత తంగెళ్లపల్లి రాజేశ్వరచారి స్టేషన్ గన్పూర్ స్వర్ణకార వృత్తి చేసుకునే మన విశ్వకర్మ జాతి బిడ్డ 56,200 రూపాయలు తనే కూడా తీసుకొని, మీ డబ్బులు సీజ్ చేస్తున్నాం, ఐటీ ఆఫీస్ వాళ్ళకి ఇస్తాం, ఐటీ ఆఫీస్లో తెచ్చుకోవాలి, ఎలక్షన్ కోడ్ ఉంది అని చెప్పి చెప్పిండని చెప్పేసి చెప్పిన తర్వాత డబ్బులు జేబులలో పెట్టుకొని పోకండి, జాగ్రత్త, పోలీసు వాళ్ళు చెక్ చేస్తున్నారు అని చెప్పేసి గ్రూప్లలో చూశాను. నేను వరంగల్ గ్రూప్లో కృష్ణమాచారి పెట్టినట్టుండి అది చూసి ఎక్కడ జరిగింది సంఘటన అని చెప్పి పెట్టిన తర్వాత నేను అసలు ఎక్కడ వీళ్ళు ఎవరు బాధితులు అని చెప్పేసి పూర్తి డీటెయిల్స్ తెలుసుకొని వాళ్ళ ఫోన్ నెంబర్స్ సేకరించి వాళ్ళతో మాట్లాడి అక్కడ ఎస్ఐ గారితో మాట్లాడి భారతదేశంలో లేని విధంగా ఎక్కడ లేని చట్టం, ఎక్కడ లేని అది, ఇక్కడ ఎట్లా పెట్టారు మరి అని చెప్పి అడగడం జరిగింది. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తామన్నారు, ఇచ్చేసిరని చెప్పి తెలిసింది. అక్కడ సిఐ గారికి ఇట్లా నిన్న ఫోన్ చేస్తే ఏం జరిగింది అనేది వాళ్ళకి ఫోన్ చేసి తెలుసుకుందాం, డబ్బులు ముట్టినాయా ముట్టలేవా అనే విషయం. లక్ష్మణాచారి లేపుతలేడు, బిజీ ఉండవు మరి. ఈయనకి చేద్దాం స్టేషన్ గన్పూర్ ఆయనకి. హలో, అన్నా జై విశ్వకర్మ. జై విశ్వకర్మ అన్నయ్య. అన్నయ్య నమస్తే నమస్తే నమస్తే. ఏమైంది, మీ డబ్బులు ఇచ్చారా, మీ డబ్బులు వచ్చినాయి అని చెప్పేది తెలిసింది? అన్న, ఇచ్చారన్నా మీ దయవల్ల. మీలాంటి ఒక విశ్వకర్మ జాతికి మీలాంటి ఒక ముద్దు బిడ్డ, ఈ గర్వకారణం అన్న మీలాంటి వాళ్ళు ఉండడం. మీరు చేయబట్టే మాకు ఆ డబ్బులు వచ్చినాయన్నా. ఆ రోజు ఎవ్వరు స్పందించలే. మా జరిగిన అన్యాయం గురించి నేను దాదాపు అందరికి తెలియజేసినాం, కానీ ఎవ్వరు మాకు హెల్ప్ అయితే చేయలేదన్నా. ఒక మీరు చేసి, మీరు ఆ రోజు కనుక ఫోన్ చేయకపోతే నాకు ముప్పు తిప్పల పెట్టేటోడు వస్తాయి. ఆ డబ్బులు చెకింగ్ చేసిన దగ్గర నుంచి మేము భయంతో ఇట్లా ఉంటే, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ ధైర్యాన్ని ఇచ్చిండ్రు. మీరు మాట్లాడిన మాటలు ఆ రోజు ఎస్ఐ గారితో మాట్లాడిండు, తర్వాత సిపి గారితో మాట్లాడిండు, తర్వాత హైకోర్టు అక్కడ అడ్వకేట్ నుంచి మాట్లాడిండు. మీరు ఇచ్చినటువంటి స్పందన నాకు తెలిసి అయితే ఎవరు చేయలేదన్నా. ఎందుకంటే మన జాతికి ఒక గర్వకారణం అన్న మీలాంటి వాళ్ళు ఉండడం. మీతోనేమన్నా రఫ్గా మాట్లాడిండా, ఎస్ఐ ఏమన్నా డబ్బులు తీసుకున్నాడా మొత్తం మీ డబ్బులు మీకు ఇచ్చాడా? మీరు కాల్ చేయక ముందు మేము వెళ్ళినప్పుడు కానీ ఆ రోజు డబ్బులు దొరికిన ఆ రోజు ఏది 1వ తారీఖు రోజు 1/9/2023 రోజు మేము మమ్మల్ని పట్టుకున్నప్పుడు ఆ రోజు ఎవరుగా లాంగ్వేజ్ యూజ్ చేసిండు. దాదాపు మాకు తెలిసిన ఎంతో మంది ఆఫీసర్లు, అంటే తెలిసిన వాళ్ళు సిఐలు వాళ్ళతో ఫోన్ చేయించినా కూడా ఫోన్ కట్ చేసిండు. చాలా దుర్మార్గ పని చేసిండు. మాకు రిసిట్ కూడా ఇవ్వకుండా డబ్బులు తీసేస్తున్నాడు. మేము తెల్లారి వెళ్తే అక్కడ ఎట్లా అంటే, మమ్మల్ని ఒక ఈగలను తీసేసినట్టే, ఇక్కడ నుంచి నడవండి, ఇక్కడ ఎన్ని నిలబడతాను, మీ డబ్బులు ఈగల రాకపోతే రేపు వస్తాయి, ఇంకా వారానికి వస్తాయి, ఇంకా 2 వారాలకు వస్తాయి. ఈ రకంగా మమ్మల్ని చిత్ర హింసలు చేసిండు. అసలు మేము
మానసికంగా చాలా కుంగిపోయినవన్నా. మీరు ఆ రోజు ఎప్పుడైతే మీరు టీవీ ఛానల్ నుంచి మీ ప్రోగ్రామ్ పెట్టి తద్వారా దాని తర్వాత కూడా మీరు సిపి గారికి కాల్ చేయడం జరిగింది, మేము అవన్నీ లైవ్ చూసినామన్నా, మేము అక్కడికి వెళ్ళినాం ఆయన ఏదో బిజీలు ఉన్నారని చెప్పి మమ్మల్ని లోపలికి ఎంటర్ కానివ్వలేదు. నాకు ఒక్కటే అనిపిస్తుంది, ఈ పెద్దరికం ఎందుకు తీసుకుంటాను, కనీసం ఒక జాతికి పెద్దరికం తీసుకునేటప్పుడు తను స్వచ్ఛందంగా సేవ చేసే వ్యక్తి కావాలి. ఇప్పుడు మీకు మేము ఫోన్ చేయలే అన్న, మీరు మా సమస్యకు అడిగిండ్రు, ఫోన్ చేసిండ్రు, వెంటనే మీరు ఏం భయపడకండి తమ్మి, మీకు ఎటువంటి డబ్బులు ఎటు పోవు, మీకు ఎటువంటి నష్టం జరగకుండా చేస్తా, మనం ఏం అన్యాయం చేసింది లేదని మీరు ఇచ్చినటువంటి వాక్కు భారతదేశంలో ఎక్కడ లేదు ఇటువంటి అన్యాయం జరుగుతుంది అనే దాన్ని మీరు ఖండించిన విధంగా ఎవరు ఖండించలేదు. ఆ రోజు మీరు మాట్లాడిన మాటలకే సార్, ఆ రోజు ఆ ఎస్ఐ గారు ఆ రోజే అసలు మమ్మల్ని ఎంత గలీజ్ గా మాట్లాడిండో, నెక్స్ట్ డే మీరు మాట్లాడిన నెక్స్ట్ డే నుంచి మీరు ఎప్పుడైతే సిపి గారితో మాట్లాడి పొల్యూషన్ సిఐతో మాట్లాడి ఆ ఎస్ఐతో మాట్లాడి అసలు ఏం జరుగుతుంది ఏం జరిగింది అని ఎప్పుడైతే మీరు ఇన్వాల్వ్ అయిందో అప్పటి నుంచి ఆటోమేటిక్ గా డౌన్ పొజిషన్ కి వచ్చింది. వాళ్ళకి అసలు ఏం చేయాలి దీన్ని అనేది వాళ్ళకి అర్థం కాలే. ఈ డబ్బులను ఎట్లా వీళ్ళకి ఇవ్వాలనేది కూడా వాళ్ళకి అర్థం కాక దాదాపు ఒక 3-4 డేస్ మమ్మల్ని రమ్మన్నారు పొమ్మన్నారు మాట్లాడుతున్నాం సిపి గారు మాట్లాడుతున్నాం అంటే ఆ రోజు రప్చర్ చేసింది వాళ్ళే. మళ్ళా ఏ రకంగానైతే మమ్మల్ని కల ఉంచడం చేసిందో ఆ రోజు ఆయన కల ఉంచుకొని మాకు డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి అయింది. అంటే నాకు ఒక్కటి అనిపిస్తుందన్న, మీరు ఇట్లాంటి జాతులు పుట్టడం మమ్మల్ని ఆదరించడం చాలా గొప్ప విషయం అన్న, మీకు చాలా రుణపడి ఉన్నాం, విశ్వకర్మ జాతి తరపు నుంచి మీకు కృతజ్ఞతలు టోటల్ గా చెప్తున్నానన్న. ఎందుకంటే నాకు ఎంత హ్యాపీ ఫీలింగ్ అవుతుంది అంటే ఎవరు కూడా మమ్మల్ని మళ్ళా రూపాయి ఇవ్వమని డబ్బులు కూడా ఎవరు అక్కడ అడిగించలేదు, ఎవరు మా దాంట్లో నుంచి ముట్టుకోలే, మా డబ్బులు ఎట్లయితే పొట్లం ఉన్నదో ఆ పొట్లం ఎట్లయితే ఉందో అట్లే నాకు రికవరీ ఇచ్చిండు. మీ డబ్బులు మీకు మొత్తం వచ్చినాయి కదా? వచ్చినాయి అన్న, వచ్చినాయి. ఎందుకంటే నేను ఒకటే చెప్తానన్న, మన నుంచి మీకు చెప్పేది ఒకటే, దయచేసి మన విశ్వకర్మీయులు ఎవరున్నా కూడా స్పందించగలిగే మనిషి ఉన్నప్పుడే ఆయన ఒక ఆదర్శంగా ఉండి ఒక నేత కావాలి, ఒక లీడర్ కావాలి. ఈ లీడర్ అనే వ్యక్తి స్పందించినప్పుడు ఈ నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నా దగ్గర అహంకారం ఉన్నది, అహంకారము డబ్బులు ఇవి కాదన్న, లోపల ఏమంటారు దాన్ని ఆత్మశక్తి ఉండాలి, లోపల శక్తి గలవారు కావాలి, దాన్ని మార్చగలిగే వ్యక్తి కావాలి, గుండె కావాలి అట్లాంటి గుండె. ఆ గుండె మీకున్నదాన్ని నేనైతే నమ్మినన్నా, నేను కాదు మా తోటి ఉన్న వాళ్ళకి నేను ఇక్కడ చెప్తున్నా, అట్లాంటి గుండె ఉన్న వ్యక్తి ఆయన మాట్లాడిన మాటలకే అక్కడ బెండ్ అయిపోయింది, మొత్తం వ్యవస్థనే అతలా కుతలమైంది. అంటే ఈ రోజు మనం గర్వించబడ్డామన్నా నాకైతే అనిపిస్తుంది, ఎందుకంటే ఒక గెలుపు గెలిచినాం. ఇవాళ డబ్బులు చూపించామంటే ఎక్కడికి చూపిస్తామన్నా మనము, ఎక్కడి నుంచి ఎవరికి డబ్బులు ఇచ్చినాయని చూపిస్తాం? నేను ఒక సాదా వర్క్ చేసుకునే వ్యక్తిని, నన్ను లెక్కలు చూపించామంటే నేను ఏమి ఇచ్చి చూపిస్తా? మీరు ఇచ్చినటువంటి స్పందన నేను చెప్తున్నా కదన్నా, మీరు ఆ రోజు ధైర్యంగా చెప్పినటువంటి స్పందన మాకు ఎంత హ్యాపీ అయిందంటే, నేను ఇప్పటికీ నేను చాలా హ్యాపీ అన్నా, మా కుటుంబాలు హ్యాపీ, మేము హ్యాపీ. ఇప్పుడు ఉన్నటువంటి నేను ఇక్కడ ఈ విషయాన్ని కూడా నేను మా జిల్లా వాళ్ళకి అందరికి చెప్తా, రియల్ గా కూడా మీరు చాలా సాహసం చేసిండ్రు, మంచి మాకైతే స్ఫూర్తినిచ్చిందన్నా, మీరు ధైర్యాన్నిచ్చిండ్రు, స్ఫూర్తినిచ్చిండ్రు. మీలాంటి వాళ్ళు 1000 కాలాలు సంతోషంగా సుఖశాంతులతోని అష్టైశ్వర్యాలతోని తులదూగాలన్నా మీలాంటి వాళ్ళు ఉండాలి. అట్లాంటి వాళ్ళకు ఇట్లాంటి వాళ్ళకు ఇంకా మిగతా వాళ్ళు సహాయం చేసి అవసరం అయితే మీకు ఏమేం వనరులు కావాలో అవన్నీ అందిస్తే మీలాంటి వాళ్ళు ఇంకా చూసుకొని వెళ్తారన్నా. ఎందుకంటే సంఘము ఈ ఈ కులానికి గల బలాన్ని మీరు ఇవ్వగలుగుతారు నాకైతే నమ్మకం వచ్చింది. ఏదో రకంగా మన జాతిలో కూడా ఒక నమ్మకం ఉన్నది అనేది మీ ద్వారా తెలిసిందన్న, ఎక్కడో ఒక చోట ఉంటుందట, ఆ ఒక్క చోట అనేది మీ దగ్గర కనిపించింది. నాకైతే చాలా హ్యాపీ, నేను కాదు మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మా ఈవెన్ బయట ఉన్నటువంటి జాతులలో కూడా చాలా సంతోషం హర్షం వ్యక్తం చేస్తాను. అరే వాళ్ళకు కూడా ఒక ఒక యూనిటీ ఉన్నది, అరే వాళ్ళు చిన్న స్థాయి అని అనుకుంటాం, విశ్వనామం అంటే ఒక ఊర్లో వల్ల 4-5 కుటుంబాలే ఉంటాయి, కానీ వాళ్ళకు కూడా ఒక ఒక గ్రిప్ ఉన్నది, ఒకటి వాళ్ళకు కూడా ఒక ధైర్యం ఉన్నది, వాళ్ళకు కూడా ఒక వాళ్ళకు ఒక హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా ఒక యూనియన్ ఉన్నది, వాళ్ళకు కూడా ఒక భయం అనేది. అంటే అది ఎట్లా స్టార్ట్ అయింది అంటే నాకు నాకే చాలా సంతోషం అన్నా, నేను రియల్ చెప్తానా, మీరు ప్రామిస్ చెప్తానా, సిఐలు ఫోన్ చేసిండ్రు కాలేదు, మిగతా మా అదే పోలీస్ ఆఫీసర్లు కూడా చాలా మంది ఇన్వాల్వ్ అయి చేసిండ్రు, సిపి గారు ఆర్డర్ అన్నారు తప్ప అక్కడ దాన్ని నిజాన్ని మాట్లాడే వ్యక్తి అయితే ఎవరు లేదన్నా. ఆ గుండె మీకు ఒక్కరికే ఉన్నది, మీరు 100% మాకు 100కి 1000% మీరు హెల్ప్ చేసిండ్రు. ఇవాళ మా డబ్బులు మాకు వచ్చినాయి, మేము చిన్న స్థాయి అయినా పెద్ద అయినా
నీ అండ మేము ఉంటామన్నా ఇంకెవరికైనా ఎటువంటి సమస్య వచ్చినా మీలాంటి వాళ్ళు ఉన్నారు అనేది ఈ రోజు ఈ సమస్య ద్వారా తెలియపరిచేందుకు మేమందరం చాలా హర్షిస్తున్నాం అన్న. ఓకే ఓకే, సంతోషం అన్న. మీ డబ్బులు మీకు వచ్చిన దానికి సంతోషం తప్పకుండా. 100% మేము చాలా సంతోషపడుతున్నాం అన్న. ఎందుకంటే నేను ఒకటే చెప్తానన్న, మీరు జాతిని ఉద్దేశించి మీరు చేసేటువంటి ఏదైతే టాపిక్ చేస్తున్నారో నేను ఒకటే చెప్తానా, వీళ్ళందరికీ మన మన నాయకులందరికి చెప్తున్నా, నాయకత్వం అంటే గొప్ప, నేను డబ్బు ఉన్నది నా దగ్గర గర్వం ఉన్నది ఇది కాదు నాయకత్వం. నాయకత్వం అంటే గుండె ఉండాలి. ఒక చిన్న వ్యక్తి మారుమూల గ్రామం మాది హైదరాబాద్ లో నువ్వు ఉన్నావు, మమ్మల్ని ఆదరించడం అంటే మేము ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నాం. అట్లాంటి హ్యాపీనెస్ ఇచ్చేవాడు కావాలన్న నేను అనేది ఒకటే చెప్తాను. ఎక్కడన్నా సంఘటన సంఘటన జరిగింది అని తెలిస్తే నేను వెంటనే వాళ్ళు ఎవరు ఎక్కడ అని చెప్పి ఫోన్ నెంబర్లు తీసుకొని ఫోన్ చేసే ప్రయత్నమే చేస్తాను. మీకు కూడా అదే చేసినారు, మీది కూడా గ్రూప్ లో చూసిన వెంటనే అన్న మీరు చేసిండు. నాకు తెలిసిన తెల్లారి అంటే మేము రాత్రి చెప్పి మాకు ఎవరు చెప్తున్నది తెల్లారి మీరు ఫోన్ చేయగానే నేను ఎంతో సంతోషపడిందో నాకు తెలుసు అన్న. తర్వాత మన దగ్గర నేను చాలా మంది చెప్పిన, నేను ఒకటే చెప్తున్నా, అహంకారము గాని ఇవి గాని ఏది గాని మన దాంట్లో ఇదేనైనా బుద్ధి తెచ్చుకొని మనందరం ఒక సంఘటితం అయితే అందరికి ఒకరినొకరు చేయితనిస్తే రేపు ఇట్లాంటి రేపు ఈ దొంగ బంగారం అనే దాన్ని నామ రూపాలు లేకుండా పూకటి వేళ్లతోని పూడు వాటిని తీసేస్తామన్న మీలాంటి వాళ్ళు ఉంటే. ఎందుకంటే ఒక బంగారం కొనుక్కొని ఆ కొన్న వ్యక్తికి మనము ఒక 70 అంటే దాదాపు 90% అమౌంట్ మనకి ఇచ్చేస్తాము, ఆ 10% అమౌంట్ కరువుల కింద పోతుంది, దాని కింద పోతుంది. వానికి ఒక అమౌంట్ మనం తీసుకుందాం అంటే ఓ 5 రూపాయలు 10 రూపాయలు అంటే ఓ 100, 500, 1000 రూపాయల లాభంతోనో మనం ఆశించుకుంటాం, అంతకు మించి మనం కొనవన్న. అట్లాంటి వస్తువు ఈ రోజు ఇదే దొంగ వారు తీసుకుపోయి అమ్ముకుంటారు, వారు పైసలు నాశనం చేసుకుంటారు, వాడిని శిక్షయ్యారు, వచ్చి మనల్ని శిక్షిస్తారు అంటే ఎంత పాపం జరుగుతుందంటే దీని మీద స్పందించే మనిషి ఎన్ని మీటింగ్లు విన్నానన్న, నేను ఎన్నో మీటింగ్లు విన్నా నేను హైదరాబాద్ లో మనం నిరాహార దీక్షలు చేసినప్పుడు విన్నా ఇవన్నీ, కానీ ఇంప్లిమెంటేషన్ కాలేదు. మీరు మొన్న నేను లైవ్ ఛానల్ ద్వారా మొన్న కూడా నేను నిన్న కూడా విన్నానన్న ఆంధ్ర మీరు మాట్లాడుతుంటే అట్లాంటి మీరు చేస్తున్నారనంటే ఈ ఇట్లాంటి కేసులు పెట్టే వాళ్ళు కూడా ఇంకొకసారి వాళ్ళని తాకొద్దు, వాళ్ళని ఎట్లా తాకుతాం, యాజ్ పర్ రూల్ ఎట్లా వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అమౌంట్ ఇచ్చేసిండ్రు, వాళ్ళది అయిపోయింది, వాడు దొంగను పట్టుకోండి, వానికి అమౌంట్ ఇచ్చింది కదా, అసలు అమౌంట్ రికవర్ చేయండి, ఆ అమౌంట్ అన్న మాకు ఇస్తే మీ వస్తువులను అదన్నా చేసిస్తాం, కానీ అనవసరంగా మొత్తం ఇది దాకా ఇంకొక నేరం వాని మీద వేసి ఇంకొక దొంగతనం వాని మీద వేసి వాని కొంపలు కూల్చి ఇవాళ వాని జీవితాలు నాశనం అయిపోయి ఇవాళ ఎంతమంది అన్న మనల్ని చెప్పలేక చనిపోతానన్న ఆత్మహత్యలు చేసుకుంటాను. మా వరంగల్ అనే అప్పుల పాలైపోయినారు పరిస్థితి లేక, పేరుకు మనం చూస్తే పెద్ద పురుగు లెక్క పనిచేస్తామన్న, కానీ లోపల ఎంత బాధ ఉంటుంది ఎంత భయం ఉంటుందో అది చేసే వృత్తి చేసినకే తెలుస్తుంది ఆ బాధ ఏందని. ఓకే ఓకే, తప్పకుండా తప్పకుండా మంచి రోజులు వచ్చే విధంగా చేద్దామన్న, తప్పకుండా అందరం కలిసి చేద్దాం. ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఉన్న రోజులు నా కంఠంలో ప్రాణం ఉన్నాయి రోజులు ఎవ్వరు కూడా భయపడవలసిన అవసరం లేదు, ఎక్కడ ఏ సమస్య వచ్చినా నేను ఉంటాను తప్పకుండా. ఛానల్ అనే దాన్ని మీరు అభివృద్ధి పదంలో నడపండి అన్న, దానికి మా వంతు సహాయం, మా వంతు ఏ విషయమైన సహాయమైనా మేము అందించడానికి మేము మనస్ఫూర్తిగా సిద్ధంగా ఉన్నామన్న. ఓకే ఓకే, ప్రత్యేకంగా ధన్యవాదాలు ధన్యవాదాలు, కృతజ్ఞతలు, థ్యాంక్స్, నమస్కారాలు అన్న. ఓకే ఓకే, జై విశ్వకర్మ, జై విశ్వకర్మ, జై విశ్వకర్మ అన్న, జై విశ్వకర్మ. లక్ష్మణాచారి చేస్తే అయిపోతుంది, ఈయనది కూడా చేసి ఒక్క హలో అన్న, జై విశ్వకర్మ. జై విశ్వకర్మ, నమస్తే అన్న. నమస్తే నమస్తే. ఏమైంది, డబ్బులు వచ్చేసాయంట కదా, వచ్చినాయా, ఇచ్చిరా? అయినా ఇచ్చిండ్రు, నిన్న సాయంత్రం 7 o'clock పిలిచిండ్రు, పిలిచి మళ్ళీ ఒక ఆయన రాయించుకుని మీ డబ్బులు మాకు మా డబ్బులు మాకు ముట్టినట్టు రాయించుకున్నారు, రాయించుకొని ఇచ్చిండ్రు. ఫస్ట్ లో స్టార్టింగ్ లో చాలా రూడ్ గా బిహేవ్ చేసిండ ఎస్ఐ. మీరు ఫోన్ చేసిన తర్వాత మీకు వీడియో పంపిన తర్వాత కొంచెం స్మూత్ గా మాట్లాడి కొంచెం మర్యాద ఇవ్వడం స్టార్ట్ చేసిండు తెల్లారి నుంచి. ఫస్ట్ రోజు నైట్ తీసుకుంటే మాకు 8 వరకు మమ్మల్ని తిప్పాడు రోజు. స్టార్టింగ్ లో చాలా ఇబ్బంది పెట్టాడు, తర్వాత మీతోనే మీ మాటల వల్ల చాలా థ్యాంక్ యూ అన్న, బాగా జరిగింది, మొత్తానికి అయితే డబ్బులు వచ్చినాయన్న, ధన్యవాదాలు. ఓకే ఓకే, సంతోషం. ఏమన్నా తీసుకున్నాడా మొత్తం మీ డబ్బులు మీకు ఇచ్చిండా? ఏం తీసుకోలేదన్న, మొత్తం మా అమ్మకి ఇచ్చేసిండు, మా డబ్బులు మాకు ఇచ్చిండు. ఓకే ఓకే, సంతోషమే కదా. సంతోషం అన్న, ధన్యవాదాలు, మీరు చాలా హెల్ప్ చేసినందుకు.
మీ కాదు, మన మన విశ్వకర్మ టీవీ ఛానల్ మన మన అంతేనా, విశ్వకర్మ టీవీ ఛానల్ మనవి, మన ఛానల్ కు మన ఇప్పుడు నేను రుణపడి ఉంటాం. విశ్వకర్మ టీవీ ఛానల్ విశ్వకర్మ అందరిది, ఓన్లీ కొండోజి అందరిది. నరసింహాచారిది కాదు. ఓకే ఓకే అన్న, అందరిది ఉండాలి, అందరి లోపల ఈ భావన రావాలి, మనం అంతా ఐకమత్యంగా ఉండాలన్న. ఓకే ఓకే, ధైర్యంగా ఉండండి, ఎక్కడ ఏ సమస్యలు జరిగినా ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టికి తీసుకురండి. కంపల్సరీ అన్న, మీలాంటి వాళ్ళు మాకు ధైర్యాన్ని ఇస్తూ ఉండాలన్న. థ్యాంక్ యూ అన్న, ధన్యవాదాలు. తప్పకుండా తప్పకుండా. ఓకే ఓకే ఓకే. చూసారు కదండి, భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఎస్ఐ గారు డబ్బులు తీసుకోవడము, తీసుకున్న తర్వాత ఏమి చేయాలనో అర్థం కాక అది చేసినప్పుడు మనం ఏం చేయాలని అది చేసినాం, ఏ ప్రయత్నంగా డబ్బులు మార్చాలనో ఇప్పించినాం. ఓం విశ్వకర్మ టీవీ ఛానల్కు ఉన్న ఫవర్ అది. విశ్వకర్మ అంటేనే విశ్వాన్ని సృష్టించినటువంటి విశ్వకర్మ భగవానుడు, అందుకొరకే మనం విశ్వకర్మ భగవాను పేరు మీద పెట్టినాం. చాలామంది చెప్పారు నాకు కమర్షియల్ ఛానల్ పెడితే బాగుంటుంది, ఇది విశ్వకర్మలు అంటే ఓన్లీ విశ్వకర్మల కోసమే అన్నప్పుడు కూడా నేను చెప్పినాను, విశ్వకర్మ టీవీ ఛానల్ అంటే విశ్వకర్మల కోసం ఉంటుంది, విశ్వ సమాజంలో ఎవరికి ఇబ్బంది వచ్చినా పని చేస్తుంది, విశ్వ సమాజంలో అందరికీ విశ్వకర్మ ఛానల్ పెట్టిందే విశ్వకర్మల కోసము, విశ్వకర్మలకు మేలు జరిగిన తర్వాత మిగతా వాళ్ళకు కూడా చేయడానికి అని చెప్పి. నేను టీవీ ఛానల్ మీద డబ్బులు సంపాదించాలనుకుంటే రాజకీయంగా ఇంటర్వ్యూలు చేసి అవి చేసి ఇవి చేసి సంపాదించాలనుకుంటే కమర్షియల్ ఛానల్, ఛానల్ పెట్టిందే విశ్వకర్మలకు గుర్తింపు తేవడానికి, విశ్వకర్మలకు ఎక్కడ ఇబ్బంది జరిగినా వెంటనే స్పందించి వాళ్లకు అండదండగా ఉండడానికి. కాబట్టి ఎక్కడ ఎవరికి ఎలాంటి సమస్యలన్నా ధైర్యంగా మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టికి తీసుకురండి, తప్పకుండా కొండోజి నరసింహాచారి మీకు ఎక్కడ ఆపదుంటే అక్కడ ఉంటాడు. ఇప్పుడు వాళ్ళు నాకు ఫోన్ చేయలే, వాళ్లకు సంఘటన జరిగింది అని కూడా పూర్తి డీటెయిల్స్ పెట్టకుండా మన వరంగల్ కృష్ణమాచారి గారు గ్రూప్లో పోస్ట్ చేస్తే నేను ఇది ఎక్కడ ఏమని పెట్టిండే, డబ్బులు ఎక్కువ ఎంబడి తీసుకొని వెళ్ళకండి పోలీసు వాళ్ళు పట్టుకుంటున్నారు అని పెట్టాడు, ఎక్కడ అని పెట్టినాను ఇట్లా వరంగల్లో అని చెప్పి పెట్టినాడు. సరే ఎవరికి జరిగింది వాళ్ళ పేర్లు పెడితే వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇట్లన్నీ సేకరించి వాళ్ళకు ఫోన్లు చేసి మనం ధైర్యం చెప్పి అక్కడి పోలీస్ వాళ్ళతో కూడా మాట్లాడినాం, వాళ్ళ డబ్బులు వాళ్ళకు వచ్చినాయి, సంతోషం. తప్పకుండా దయచేసి చేసే పని ఒకటే, ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, ఇతరులకు షేర్ చేయండి ఆ యొక్క లింకు, అదొకటే చేయవలసిన పని అని చెప్పి తెలియజేస్తూ జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ, ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇట్లు మీ కొండోజి నరసింహాచారి, ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఎండి.